గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయనలో అంతర్మథనం మొదలైంది. అపజయాలపై పోస్ట్ మార్టం నిర్వహించిన జగన్ టీంను మార్చడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయన చుట్టూ ఉన్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నిర్వర్తించకుండా సొంత లాభం చూసుకున్నారనే ప్రచారం ఎట్టకేలకు ఆయన వద్దకు చేరింది. కోటరీపై పార్టీలో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్న దరిమిళ ఆయన నిర్ణయానికి వచ్చేశారు. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఇకపై భజన సంఘాలను ఆమడ దూరంలో ఉంచడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారు. కోర్ టీమును సిద్ధం చేసి ఇకపై ఏ నిర్ణయమైనా అఫీషియల్గా అందరితో చర్చించి ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కోర్టు టీంలోని సభ్యుల ఎంపిక మొదలైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 5 కీలక నాయకుల ఎంపిక పూర్తయినట్లుగా సమాచారం. ఈ టీంలో ప్రధానంగా బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు తదితరులను ఇప్పటికే ఎంపిక చేసి పెట్టుకున్నారని తెలుస్తుంది. వీరితో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి, మిథున్ రెడ్డి, బైరెడ్డి సిద్ధారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్, తమ్మినేని సీతారాం తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారు. మొత్తం సభ్యులు 20 ఉంటారనే ప్రచారం జరుగుతుంది. కీలక సభ్యుల ఎంపిక పూర్తి కావడంతో మిగతా వారిని కూడా త్వరలోనే ఎంపిక చేసి మిగతా కమిటీల నిర్మాణం పూర్తి చేయడంపై కసరత్తు ప్రారంభిస్తారు. కోర్ కమిటీ నిర్మాణం పూర్తయిన వెంటనే పార్టీకి ప్రధానమైన అన్ని వింగ్లకు కొత్త కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. రైతు విభాగం, విద్యార్థి విభాగం, యూత్, వాణిజ్యం, లీగల్ సెల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, చేనేత వికలాంగ విభాగాలకు కొత్తగా అధ్యక్షులు నియమిస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాకు సజ్జల భార్గవరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తి యశ్వంత్ రెడ్డిని నియమించారు. తాజాగా లీగల్ సెల్పై దృష్టి పెట్టారు. ఇది పూర్తి కాగానే మిగతా విభాగాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తారని తెలుస్తోంది.